అధికముగా బ్రహ్మతో బ్రహ్మాత్మతత్వము ఎరుడు కోరు వారు గురుడు చేరి కొలువలయు నిలిచి గురుతర భక్తి కాళికాంబ హంస కాళికాంబ సడలనేని భక్తి సామీప్య సారూప్యములకు చేర్చు తుదకు ముక్తి కూర్చు నీవే తానుగాను నిలుచు సాయుధ్యమై కాళికాంబ హంస కాళికాంబ. కాళి సాకార సగుణ రూపిణి, నిరాకార నిర్గుణ రూపిణి, హంస స్వరూపముగా ఉన్నటువంటి పరాశక్తి జగజ్జనని, ఆమెని ఇంకా లోతుగా పోతే పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి అచల పరిపూర్ణ రూపిణి, దాన్ని ఆ విధంగా చూసుకుంటూ మరి బ్రహ్మంగారు కాళికాంబ సప్తశతిలో అనేక పద్యాలు రాశారు. కాళిని జగజ్జనులుగా చూసుకుంటూ, సాకార సగుణ రూపునిగా చూసుకుంటూ, ఆఖరికి కాళి అచల పరిపూర్ణతత్వంగా చూసుకునేటువంటి విధానాన్ని మనం పొందాలంటే 99 మందైనా ఒక విధమైన గురుప్రాప్ ఉండాలి మనకి. మహత్తులు చెప్పిన ప్రకారము బ్రహ్మతత్వమే ఆత్మతత్వం. పరబ్రహ్మ బ్రహ్మము ఒకటే. బ్రహ్మము అంటే మన ఎదురుగా ఉంటూ మనందరినీ వ్యాపకత్వముతో చూడటానికి ఆధారభూతమైనటువంటిది. ఆ పరబ్రహ్మం అనే దాన్ని అన్నిటికీ అతీతంగా ఉన్నదాన్ని అన్నారు. ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు అంటే అన్నిటిని ఆడిస్తూ ఉండి అంటకుండా ఉండి అంటకుండా ఉండేవాడుగా ఇంకా అవతల ఉన్నాడు ఈశ్వరుడు. బ్రహ్మం అంటే మనందరిని కూడా వ్యాపకానికి అన్ని ఉండి బ్రహ్మముగా ఉండి ఇంకా అవతల అంటకుండా ఉన్నవాడు అని. ఈ రెండింటి మధ్యలో ఆత్మ అనేది ఒకటి వచ్చింది. ఆత్మ కూడా ఇదే. ఆత్మే ఈశ్వరుడుగా ఉన్నది, ఆత్మే బ్రహ్మముగా ఉన్నది, ఆత్మే పరమేశ్వరుడుగా ఉన్నది, ఆత్మే పరబ్రహ్మగా ఉన్నది. ఈ నాలుగుట్ల విధానాన్ని మనము పొందాలి అంటే పారమార్థికముగా బ్రహ్మతత్వంబు బ్రహ్మాత్మతత్వంబు ఎరుగ కోరువారు గురుడు చేరి కొలువలయు నిలిచి గురుతర భక్తి. బాగా భక్తి పొందాలి, వైరాగ్యము పొందాలి, అభ్యాసం చేయాలి. దేనికి చేయాలి? మన యొక్క శరీరతత్వం అనేటువంటి విధానములో మరి జీవతత్వముగా అనేక జన్మల జీవరాశుల్లో పొందుతూ మానవ జన్మ వచ్చిన తర్వాత ఎవరో కొందరు దేవుని విషయం పట్టించుకుంటూ దేవుడంటే ఏదో మొక్కుబడులు తెచ్చుకునే వాళ్ళని కూడా స్టేజెస్ దాటిపోయి బ్రహ్మ ఆత్మతత్వం అనే స్థితిని మన హృదయంలో ఉన్నదాన్ని కనుక్కోవాలి అనే విధానాన్ని ఎవరైతే జిజ్ఞాసు అయి ఉంటాడో, భక్తితో ఉంటాడో, విరక్తితో ఉంటాడో, ప్రేమతో ఉంటాడో, సదాచారిగా ఉంటాడో, వాస్తవానికి ఆత్మతత్వాన్ని బాగా తర్కించేవాడుగా ఉంటాడో, దయతో ఉంటాడో, ఎవడైతే ధ్యానాన్ని పొందుతాడో వాడు ఆత్మీయత తత్వంతో ఉంటాడో వాడు మరి సాధన చతుష్టయాన్ని కలిగి ఉంటాడు వాడు గురువును కాడిపోవడానికి అవకాశం ఉంది. సాధన చతుష్టయములో మొట్టమొదట సమాధి షట్సంపద్య అని ఉన్నారు. శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనేటువంటి మామూలుగా మన దగ్గర ఉన్నటువంటి ఆరు. ఆ విధానంలో మనం పోయినప్పుడు అవి సమాధి సంపత్తిలో ఉన్నటువంటి ఆరు. వివేకము చెప్పుకున్నాం అంటే ఈ యొక్క ప్రపంచం అంతా మాయ, మనకు ఆత్మతత్వం ఒకటి ఉన్నదని మహత్తులు చెబుతున్నారు. మరి వాస్తవానికి నాకు కూడా ఎక్కడ నాకు నెవరు దిక్కుగా తిరుగుతున్నాను. ఈ సృష్టిలో ఎండమావుల్లాగానే ఉన్నది, నీరు ఎక్కడా దొరకటం లేదు. పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం అనంత జన్మలుగా ఇట్లా తిరుగుతున్నావట, జ్ఞానేంద్రియ సుఖము కోసంగా తిరిగి ఇహము పరము సరిగా అర్థము కాక నడుస్తున్నావట అనే భావముతో ఎవడు లోపల దైవాన్ని పొందాలనేటువంటి మనసు పెట్టుకుంటాడో వాడు వివేకం కలవాడు, వైరాగ్యం కలవాడు.
సమాధి సంపత్తి 6, వివేకము వైరాగ్యము 2, అవి మొత్తము కలిసి 1, 2, 3గా ఉండి 4వది ముముక్షత్వము అన్నాడు. ఇవన్నీ అర్థమైన తర్వాత ప్రాపంచిక వ్యామోహాలు అర్థముగా ఉండి ఏమీ లేవనుకుంటున్నాం, ఇంకా లోతుగా పోతే స్వర్గ సుఖం కూడా ఏమీ లేదని పెద్దలు చెబుతున్నారు, మనకు కూడా ఏమి అర్థం కావట్లా, భౌతికంగా ఉండే జ్ఞానేంద్రియాల కోసం ఎక్కడ తిరిగినా లాభం లేదని తెలుసుకొని దేవుణ్ణి పొందాలా అనే ప్రశ్నతోటి ఎవడైతే వస్తాడో వాడికి గురువును చేరాల్సిన అవకాశం ఉంది. గురువును చేరేటువంటి విధానంలో ఆయన ఏమి చెబుతున్నాడంటే, ఎరుగ గోరువాడు గురువును చేరి కొలవాలి. గురువులు పరమార్థము చెప్పేవాడు, కారు కారు గురువులు కాగునితము చెప్ప, శాస్త్రపాఠములను చదివి చెప్ప, ముక్తిదారు చూపు మూలమే గురుడయ్య అంటాడు మహాత్ముడు. గురుడనగా పరమాత్ముడు, వర శిష్యుడనగా బంటులాగా ఉండేటువంటి వాడు. గురు శిష్య జీవ సంపద గురుతరముగా కూర్చున్నతడు గురువగు అంటాడు ఒక చోట. గురుడు తాను అయిన హరుణితా చూపును బ్రహ్మలోక మరసి పట్టుతో చేయి చాపి తట్టి చీకటి బాపురా అంటాడు. తిక్కపట్టి ధీరుడు తిరుగుచుండు తిథిలోని శివుని తెలియంగ నేరక తిక్కబట్టి జీవుడు తిరుగుతూ ఉంటాడు. తిక్కదెలప గురుడు ఒక్కడే దిక్కురా అంటాడు ఇంకో చోట. కాబట్టి మనకున్నటువంటి సామాన్యంగా మన ఆతృత తపన జిజ్ఞాస పెరిగే కొంది, అభ్యాసం పొందామనే మానసిక ప్రవృత్తి కలిగే కొంది, మనలో ఎంతైతే తీవ్రమైన స్థితి ఉంటుందో ఆచారపూర్వకమైన విషయాలు నిజంగా అర్థం చేసుకొని చేస్తూ ఉంటామో గురువుని చేరాలి. ఎలాంటి గురువు అనే ప్రశ్న వస్తే ఎలాంటి వాడికి అలాంటి గురువే తగులుతాడు. కొంచెం కల్లా కపటం ఉన్నవాడికి నేను దేవుణ్ణి చూసుకోవాలనే విధానం ఉంటే వాడు కల్లా కపటి గురువు కాడికే పోతాడు. ఓ విధంగా ఒక విధమైనటువంటి అజ్ఞానము అధర్మం ఉన్నటువంటి వాడు దేవుని చూద్దామని అనుకొని పోతే అసలు దేవుని చూద్దామని అనుకునే పోయేవాళ్ళు మొట్టమొదటే, కానీ తర్వాత దానిలో శ్రద్ధ చూపేవాళ్ళు చాలామంది తక్కువ. లేకపోతే ఏదో కాలక్షేపానికి మన ఇంట్లో ఏదో చిన్న చెట్ల పూలు పూల చెట్లు వేసుకున్నట్టుగా కొద్దిగా ఆనందానికి మనము దైవతత్వం కోసం గురువు దగ్గర పోతున్నామే, కానీ నిజంగా మనము నిజంగా కావాలనే స్థాయిలో పోయే స్థితిని కొత్తలో పోయిన తర్వాత పోగొట్టుకుంటున్నామట. దాన్నే వైరాగ్యము అనే స్థితి లేకపోవటం, అభ్యాసము శ్రద్ధ విశ్వాసాలు లేకపోవటము, కొద్దిగా వచ్చిన ఆనందముతోటి అక్కడే కాలం గడుపుతూ పోతాము. కానీ అదేం చేస్తుంది అంటే ఏదో దేవలోకాలు తీసబోతుంది, అక్కడ స్టేజెస్ ఉన్నాయి. పుణ్యలోకములకు పోయిన పోకగా పోవువారు వచ్చి పోవుచుందరు, వచ్చిపోవు దారి వదిలించుకోవాలని మహాత్ముడు చెప్పాడు. దేహదారి ఎగుసు దేహేంద్రియాదుల బంధనమున చిక్కి పరము కనుక పుట్టి సచ్చి సచ్చి పుట్టుసునుందురు అన్నాడు. అందుకని మానవుడు ఎంత మంచి నేర్చుకుంటున్నా మనసును తెగేసుకునే స్థితి లేక, మరి గురువుని ఆచరించేటువంటి స్థితి లేక, గురువు యొక్క విధానములో ఒక గురువు ఉన్నాడంటే ఏదో ఇద్దరు ముగ్గురు వచ్చి సేవ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. గురువుని చేరాలి. ఏదో గుంటూరులోనో హైదరాబాద్లోనో ఒక గురువు కాడికి పోయాం, మనకు బాగా నచ్చాడు, లేక అవసరాన్ని బట్టి మన గ్రామాల్లోనే ఒక ఆయన గురువుని పట్టుకున్నాం, తప్పేమి లేదు. కానీ విషయానికి వస్తే మన నిజమైన జిజ్ఞాస ఉంటే, ఎక్కడైతే వైరాగ్యము ధర్మబద్ధమైన నడత నిష్ఠ అనేది ఉంటే గురువు ఎంతవాడో మనల్ని తూకమేస్తాం, మనల్ని గురువు తూకమేస్తాడు. గురుడు గురుడు ఎనగ గురు ఎరుక గురు తెరుగు, గురుదిష్టు గురు తెరుగు గురుడు గురుడు, నా ఎంత గురుడేస్తే నన్ను కన నేర్చు, నేను తన్నగన నేర్చు నేర్పు సిద్ధ అంటాడు. నన్ను కనుక్కునేవాడు నా అంతట వాడే. సిద్ధ నీవు నన్ను కనుక్కునే స్థాయి ఉన్నావు, నీవు కూడా తక్కువ వాడివి కాదు. మంచి స్థాయిని కనుక్కునేవాడు కూడా గురుతత్వానికి దగ్గరవాడే. కాబట్టి నిన్ను నేను అర్థం చేసుకుంటున్నావు, నన్ను నీవు అర్థం చేసుకుంటున్నావు, నా దగ్గర ఉంటా నీకు నేర్పుతాను అన్నాడు. సిద్ధుడైనకు ఆత్మస్వస్థాన సద్భావ అంగములనేటువంటి స్థితిలో సేవ చేశాడు. అదేవిధంగా వివేకానందుడు రామకృష్ణుడికి సేవ చేశాడు. ఆయన ఆత్మని తృప్తిపరిచే విధానములో
ఆయన అంతరంగంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విధానాన్ని అర్థం చేసుకుంటూ నిత్యము నాకు తగినటువంటి వాడు, నా విషయాలు గ్రహించే స్థాయిలో ఉన్నవాడు, నేను నేర్పినవన్నీ బాగా నేర్చుకుంటున్నవాడు, నాకు తగ్గవాడు, నాకు ధన్యత ఉన్నది అనే స్థితిలో రామకృష్ణుడు మరి బ్రహ్మంగారు మరి వివేకానందుని సిద్ధుని బాగా బాగా ఆదరించారు, ఆత్మీయంగా చూసుకున్నారు. అందుకే వాస్తవానికి నాకెంత దగ్గరగా ఉంటే నేను అంత దగ్గరగా ఉంటాను అంటాడు. పీతరును ప్రేమించిన క్రీస్తు, క్రీస్తును ప్రేమించిన పీతర్, క్రీస్తుని ప్రేమించిన పీతరు క్రీస్తు చేత ప్రేమించబడ్డట్టుగా బాగా కానుస్తుండేవాడు. ఇతర అపోస్టల్స్ కూడా ఏమిటయ్యా నువ్వు ఆయన కన్నా గొప్పగా ఉండేటువంటి స్థాయిగా, ఎంత గొప్పగా ఉన్నా కానీ నిన్నే ప్రేమిస్తున్నాడేమయ్యా, మేము ఎంత సేవ చేసినా అనే స్థాయి అడుగుతాడు. క్రీస్తు అంటాడు, ఎవడైనా అందరినీ ప్రేమిస్తున్నావురా, ఎవడంత దగ్గరగా ఉంటే వాడికి అంత దగ్గరగా కానొస్తాడురా. బ్రహ్మగారు కూడా అదే అడిగాడు, వాస్తవానికి వినుంటాం మనం కదా. మరి అందరూ సిద్ధయ్యని ఆప్యాయంగా చూస్తున్నట్టు, సిద్ధయ్యకే బోధ చేస్తున్నట్టు, సిద్ధయ్యనే నమ్మినట్టు, సిద్ధయ్యనే మరి మెచ్చుకుంటున్నట్టు కానొచ్చేది. కానొస్తే వాస్తవానికి అది ఆయన ఒకసారి ఏదో యాత్ర పోతూ ఉంటే మరి బాగా కురిలినటువంటి కుక్కకి పురుగులు పడ్డటువంటి కుక్క కాడ నిలబడి శిష్యులందరినీ ఆ కుక్కని ఒక ఆ యొక్క పురుగులు గల పదార్థం ఉన్నటువంటి కుక్క దేహాన్ని తినమన్నాడు. ఎవరు తినల, వాసుకు తట్టుకోలేక గురువుగారు అక్కడ నిలుచున్నా కానీ పారిపోయారు. సిద్ధుని అడిగాడు, సిద్ధుడు నీ యొక్క ఆజ్ఞ అయితే తింటానన్నాడు. వాస్తవానికి సిద్ధుడు పొయ్యి వాటిని తింటూ ఉంటే పాయసంలాగా ఉన్నాయట. అంటే మానవుడు ఒక గురువుని, అర్హతైన గురువుని, మంచి గురువుని మనం ఎంతగా విశ్వసించి మన ప్రాణశక్తినిచ్చి మనకి వాళ్ళకి తేడా లేదనే విధానముతో అంతరంగంలో యూనిటీ కలిసే స్థితిని బాహ్యపరమైనటువంటి విధానముతో ఆత్మపరంగా దగ్గర కావాలి. సద్భావాలు ఉండాలి. గురువుకి ఎంతో దయాద్రహోదయత ఉంటుంది. వచ్చిన వాళ్ళని అందరిని ఆదరిస్తూ వాళ్ళని మెప్పుకోలుగా బాగా నేర్చుకుంటూ వాళ్ళ బాధలు తీసేస్తూ మంచి భావాలతోటి చెడు భావాలు లేకుండా అందరికి కావాల్సిన విధానంగా నడుచుకునే విధానం గురువుది. అట్లనే శిష్యుడు కూడా ఆయనకు విధానములో అదే ప్రతిగా కానవస్తూ అందరి మేలు కోరే విధానంగా గురువులాగానే, వాస్తవానికి సిద్ధయ్యకి బ్రహ్మంగారికి తేడా లేదు అన్నట్టుగానే రామకృష్ణుడికి వివేకానందుడికి తేడా లేదు అన్నట్టుగానే భావాలతో ఎవరైతే కొలుస్తూ ఉంటారో గురువుని కొలుసున్నట్టు. సుస్థాన అక్కడ ఉన్నటువంటి స్థితి మామూలుగా భక్తి యోగంలో వస్తుంది. దేవాలయాలు, మంచి వాళ్ళు ఉండే స్థలాలు, ఆశ్రమాలు, ఓ విధంగా మన ఇల్లు కూడా శుభ్రముగా ఉంచుకుంటే ఇతర విషయాలు ఎక్కువగా పట్టించుకోకుండా మన యొక్క నిర్మలమైన మనస్సు ఉంటే పెద్ద యోగమేనని చెప్పారు మహాత్ములు. గురువు యొక్క స్థానాన్ని ఎప్పుడూ నిర్మలంగా ఉంచుతూ, ఆయన వస్తువులు ఎట్లా ఉండాలో శుభ్రంగా ఉంచుతూ, శిష్యుల్లో మూడు రకాలు అంటారు, చాలా రకాలు ఉన్నా, గురువు మనసు ఎరిగి చెప్పకముందే చేసేవాడు మంచి శిష్యుడు, చెప్పితే విషయాలు చేసేవాడు మధ్యమ రకం శిష్యుడు, చెప్పినా చేయనవాడు మరి వాస్తవానికి అధముడు, అసలు చెప్పినా అర్థము చేసుకొని కూడా చేయనవాడు అధముడు, చెప్పినా అర్థము కానివాడు అధమాధముడు. కాబట్టి మనము సుస్థాన విధానాన్ని ఎవరైతే తీసుకుంటామో, ఆయన యొక్క వస్త్రాలు కానీ, పుస్తకాలు కానీ, ఆయన స్నానానికి కానీ, ఏదన్నా కానీ విధంగా సద్భావాలతో ఉన్నటువంటి విధానముతో, ఆత్మని తృప్తిపరిచే విధానముతో మనము ఆయన యొక్క పరిసరాలని, ఆయనకి ఏదన్నా సద్భావ అంగములను, అంగము అంటే బాగా అర్థం చేసుకుంటే సద్గురువులకు అనేక మంది యొక్క తాకిడి నడుస్తూ ఉంటుంది కాబట్టి వందలాది మంది ఎందరినో ఆశీర్వదిస్తూ వాళ్ళని మామూలుగా స్పర్శ చేస్తూ ఉంటారు కాబట్టి వీరుంటే మరి శిష్యులో భక్తులో ఆయన్ని స్పర్శ చేస్తారు కాబట్టి వాళ్ళ బాడీలు ఎన్నో విధాలుగా మారుతూ ఉంటాయి. ఆత్మయోగములో ఒక సిద్ధత్వం పొందినటువంటి యోగికి
ఒకరు ఇద్దరు ఎప్పుడు కూడా నడిచేటప్పుడు కానీ ఎప్పుడు కానీ. అందుకే బుద్ధుడు ఆయనకు 50-60 ఏళ్ళు ప్రాంతం వస్తే ఆనందుడు అనేటువంటి వాడిని నచ్చి ఆనంద నాకు ఎప్పుడు నా ప్రక్కన ఉండమన్నాడు. అంటే అతనికి కావలసిన సేవ బాగా మర్దన చేయటం శరీరాలు. ఈ విధంగా ఉండేటువంటి విధానంలో మానసిక విధానులు ఎవరైతే దగ్గర ఉన్నారో నిత్యము వివేకానందుడు ఇలాంటివంటి శిష్యులు రామకృష్ణుడు నిలబడి తన్మయ స్థితిలో ఉంటే కట్టెలాగా పడే స్థాయి ఉండేది. చాలాసార్లు పడబోయేవాడు కానీ ప్రక్క నుండి అతన్ని కాపాడుకునేవాళ్ళు, అతనికి కావలసిన అవసరాలు తీర్చేవాళ్ళు. వాస్తవానికి ఆయన యోగ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలుగా శిష్యులకి ఓ విధంగా భారం కాకపోయినా వాళ్ళకి ఒక సేవాభావానికి వచ్చేదన్నమాట. ఆయన అర్ధరాత్రి పూట నాకు బాగా ఆకలవుతుంది అన్నం పెట్టమనేవాడు. 5-10 మందికి ఉండేటువంటి స్థితి లేకపోయినా పెట్టాల్సి వచ్చేది. నాకు ఎంతో లోపల స్వీట్స్ తినబుద్ధి ఉందన్నారు. ఒక ఎత్తడో ఎన్నో స్వీట్లు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఇక్కడ అంతా చెబుతుంది ఏంటంటే గురువు యొక్క సాంప్రదాయంలో నిజమైన గురువు అయినా ఉంటే అతని అవసరాలు తీర్చే స్థితి ఉంటే అతని శరీరాన్ని మనసుని భావాన్ని ఓ విధమైన స్థలాలని అన్నిటిని తీసుకునే స్థితి ఉంటే అట్లనే ఏ దేవాలయాల్లో ఊడ్చుకుంటూ నిర్మలంగా శుద్ధిగా ఉంచే స్థితి ఉంటే దేవునికి మనకు కావాల్సిన అర్పణాబుద్ధి ఉంటే ఆయన చెప్పిన విషయాలని నిత్యము అనుష్ఠానపూర్వకంగా నడుస్తూ ఉంటే ప్రేమతత్వాన్ని పెంచుకొని ఆత్మీయతను సమతాభావముతో ఉంటే కులమతాది విధాలన్నీ కూడా పోగొట్టుకొని తన పరాని విషయం లేకుండా ఉంటే సత్యవర్తనుడై ఉంటే వాస్తవానికి గురువుగారికి ఆనందం ఇచ్చేటువంటి వర్తన గలవాడు అయి ఉంటే ఆయనను సేవ చేసినట్టు. అట్లనే మధ్యమ రకం గురువులు మహాత్ములుగా కాకపోయినను వారిని మనకి వీలంత వరకు వాళ్ళ అవసరాలైనా వీలుంటే శక్తి ఉంటే తీరుస్తూ మరీ అధముడుగా నికృష్టుడుగా కళ్ళకపటిగా మంచి వర్తన లేనివాడుగా ఏయో 4 మాటలు చెప్పేవాడుగా ఉంటే ప్రథమంలో మన కర్మగాలు ఎలాంటి వాడి కానీ మంచి నేర్చుకునే స్థాయి ఉంటే అతని యొక్క తప్పులు ఒప్పులు ఏయైనా కానీ గ్రహిస్తూ మంచిగా నడుస్తూ అక్కడ నేర్చుకుంటే ఇంకొక స్థితికి పోవటానికి మనకు దైవతత్వం ఒప్పుకుంది. వాస్తవానికి ఏదైనా అటు ఇటు కాని గురువుల్లో మనం ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసుకోకుండా దైవానికి సంబంధించిన విధానంలోనే కొన్ని విషయాలు నేర్చుకుంటూ వాస్తవానికి గురువు కన్నా కూడా గొప్పవాళ్ళైన వాళ్ళు శిష్యులు ఎంతో కొలలు కొలలుగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా మన శరీరాన్ని మనసుని మలుచుకొని పోతూ ఉంటే ఇంకొక గురువు మంచి గురువు వస్తాడు. వెతక వెతుకుతాని వేదాంత విద్యుని వెతక వాణ్ణి కొరకు వెతకునట్లు వెతకగలిగినట్టు వెరవర్లు కొరకు అంటాడు మహత్తులు. వాస్తవానికి మంచి గురువు నాకు మంచి శిష్యుడు వస్తే చాలనుకుంటాడు, మంచి శిష్యుడు మంచి గురువు వస్తే చాలనుకుంటాడు, పరమాత్ముడు నాకు మంచివాడుగా అందరూ తయారైతే చాలని వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటాడు. ఇదంతా విషయానికి వస్తే ఎవడైతే మంచిగా ఉంటాడో అందుకే మనం ముందే చెప్పుకున్నాం ఎలాంటి గురువులకు అలాంటి వాళ్ళే ఎలాంటి వాళ్ళకు అలాంటి గురువులే మొట్టమొదటి దొరుకుతారు. శిష్యరకమే కాదు స్నేహితము కూడా. ఇంకా బాగా చూసుకోండి బంధుత్వం కూడా అంతే ఉంటుంది. ఇంకొక విధంగా చూసుకుంటే మన ఎలాంటి వాళ్ళమో బంధువులు కూడా అలాంటి వాళ్ళు సామాన్యంగా చిక్కుతూ ఉంటాం. విషయానికి వస్తే ఏంటంటే మనం గురువుని కోరి అతనిని ఆశ్రయించి మరి గురువుని ముందే చెప్పుకున్నాం ఎంతమంది ఒకరిద్దరు ముగ్గురే చేయగలరు సేవ. మరి వేల మంది ఉన్నారు శిష్యులు, సత్యసాయి ఉన్నాడు, షిరిడి సాయి ఉన్నాడు, రామకృష్ణుడు ఉన్నాడు, వందలు వేలల్లో ఉన్న శిష్యులు ఆయనకి ఏం సేవ చేస్తారు? కాబట్టి వాస్తవానికి వస్తే గురువు ఎక్కడూ లేడు. మన హృదయంలో ఉన్న ఆత్మగురువు గురువులకు గురువు. వాస్తవానికి మన ఎదురుగా కానొస్తున్న గురువుకి మన లోపల మనకు అర్థం చెప్పేటువంటి గురువుకి 100కి 100 పాళ్ళు తేడాలి. దేవుడికి మన ఆత్మకి గురువుకి తేడాలి. మన ఆత్మ చెప్పనిది గురువు చెప్పింది కూడా ఎవరు తీసుకోరు. ఫలానా వస్తువు తీయగా ఉంది బాగా ఉందని చెప్పినటువంటి వాడు ఉందో లేదో తిని తాను తన ఆత్మ చెప్పిన దాకా ఆఖరికి అదే బుద్ధుడు అంటాడు. పెద్ద గురువు పెద్ద శాస్త్రజ్ఞులు శాస్త్రాలు చెప్పిన విషయం ముఖ్యమనేది కాదు, నీ హృదయము నిజంగా. ఎందుకంటే సత్యము కనిపెట్టేది హృదయము, అంతరాత్మ ఆత్మ. ప్రతి జీవికి సత్యము తెలుసుకునే స్థితి ఉన్నది.
దేహేంద్రియ విషయాలు ఉన్న అన్ని విషయాలు సత్యాన్ని గ్రహించే శక్తి ఆత్మకు ఉన్నది. ఇండివిజువల్గా మనం ఆత్మ ప్రదర్శనే కానీ గురు ప్రదర్శన లోపలదే కానీ వాస్తవానికి గురువు చెప్పింది అర్థం కాక గంటల తరబడి ఎండ్ల తరబడి ఉండేవాళ్ళం ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే అసలు గురు ఎవరు? అసలు గురు ఆత్మ. ఆత్మ ఏ విధంగా మన ఆత్మ నేర్చుకుంటుంది? అదిగో అక్కడే వచ్చినది. ఆత్మకి ఆనందం ఇచ్చే పనులు చేయటమే ఆత్మసేవ, గురుసేవ. మంచి భావాలతో ఆత్మని ఆనందపరిచే భావాలే నిజమైన భావసేవ. మన యొక్క శరీరాన్ని మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే, బయట వాళ్ళు అందరూ కూడా శుభ్రంగా ఉన్నదని ఆనందిస్తూ ఉంటే, వాళ్ళ ఆనందమే మన ఆనందముగా ఉండే స్థితిగా ఉంటే అది నిజమైన సేవ. నా ఇష్టము, నేను మురికిగా ఉంటాను, స్నానం చేయను అని బస్సులోనో బజార్లోనో పోయి కూర్చుంటే, ఆఖరి బంధువులింట్లో కూర్చున్నా కానీ నేను దేవుడి కోసం తపిస్తున్నాను, నా వస్త్రాలు ఎట్టుంటేమి, నేనెట్టుంటేమంటే సుస్థానానికి సంబంధించినటువంటి విధానం కాదు. అంగం నా శరీరం ఎట్టయినా ఉన్నది, తాగుతాను తిరుగుతాను, దేవుడి గురించి మాట్లాడతాం, దీన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా పనికిరాని కోరికలకు. వాస్తవానికి నేను జబ్బు వచ్చినా కూడా కేర్ చేయను. చాలామంది యోగం చేసేవాళ్ళు దానిపైన అదే చూసుకుంటే మంచిది, మందు తిను అనేటువంటి వాళ్ళు ఉన్నారు, తప్పు లేదు ఒక యాంగిల్లో. కానీ ప్రతిదీ దేవుడే. దేవుని విషయంగా మనకి ఎదురుగా చెప్పే ప్రతిదీ దేవుడే. మందు కూడా దేవుడే ఇచ్చాడు ఎదురుగా. ఇంకొక విధంగా వైద్యం నారాయణ అన్నారు. ప్రతి పదార్థము దేవుడే. మరి దేవుణ్ణి మనం కొలుసుకుంటూ దేవుడికి ఎందుకు బాధ పెట్టాలి? మందు తీసుకోకుండా దేవుడు లాంటి గురువుని ఎందుకు బాధ పెట్టాలి? వైద్యుని కూడా ఎందుకు బాధ పెట్టాలి? ఒకటి తీసుకొని తీసుకోకుండా తినకుండా మింగకుండా ఉంటే. అంటే అర్థమైందంటే మన అంగస్థితిని మనం అర్థం చేసుకొని మన శరీరాన్ని, మన మనసుని, మన భావాలని, మన యొక్క పరిసరాలని, మన ఆత్మని ఎప్పుడైతే నిర్మలంగా ఉంచుకొని వైరాగ్యముతోటి శమధమశీలతతోటి తితిక్ష ఈ విధంగా అన్నీ తీసుకొని ద్వంద్వాతీతం మంచి చెడుకి, అవమానము మరి మాన్యతకి, ఇలాంటి విషయాలన్నీ కూడా అన్నిటికీ దూరంగా ఉండి శీతలము ఉష్ణము ఇలాంటి విధానానికి ఎవడైతే పైగా ఉంటాడో వాడికి గురువుని సేవ కొలిసే స్థితి ఉన్నది. ఇప్పుడే చెప్పుకున్నాం మామూలుగా ఏంటంటే సమాధి సంపస్తి ఒకటి, వైరాగ్యము, వివేకము, ముముక్షత్వము, ఈ నాలుగు ఉన్నవాడే గురువు కాడికి పోవాలి. లేక ఈ లేకపోయినా గురువు కాడికి పోయి ముందు నేర్పేది గురువుగారయ్యే. కాబట్టి వీటిని మనం కోరిపోతే ఏమంటున్నాడు, పారమార్థికముగా బ్రహ్మతత్వము ఆత్మతత్వము ఎరుకగోరువాడు గురువును చేరి కొలవలయం నిలిచి గురుసార భక్తి. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, వైశ్వాసము ముఖ్యం, అభ్యాసము ముఖ్యం, ఆచరణ ముఖ్యం, సమతాభావము ముఖ్యం. దేవుడు భేదరహితుడు, దేవుడు అనేకుడిగా ఉన్న ఏకుడు, విశ్వప్రయాణముతో కూడిన సర్వాన్ని రక్షించేటువంటి అందులో మన ప్రాణము ఒక భాగము లాంటిదై ఉండి దేవుడే ఉన్నది. కాబట్టి అలాంటి స్థితిని మనం కొలవాలి. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా తోచాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు అన్నాడు గురువుగారు, చెప్పింది వినాలి. మరి వింటాం సరే, యోగం ఏమిటి? షట్చక్రాలు చూడాలి, సహస్రార చక్రం చూడాలి, అది కూడా ప్రాణాయామము, ఆసనము, ఇవన్నీ ధారణ ధ్యాన ఇవన్నీ చెప్పాడు. లేక నీలో తెలివి ఉండి, మంచితనం ఉండి, మంచి శుద్ధమైన మనసు ఉంటే, వీటికన్నా డైరెక్టుగానే ధ్యానము ధారణ నేర్చుకునే స్థితి ఉంటే, తత్వచింతన నీలో ఉంటే, క్యాచ్ చేసేటువంటి పరిపక్వత నీలో ఉంటే, నీకు కావాల్సిన విధానాన్ని బ్రహ్మ ఆత్మతత్వాన్ని నీకు శ్రవణము ద్వారా చెబుతాడు. శ్రవణం అంటే మహాత్ములు చెప్పిన విషయాలు నూటికి నూరు పాళ్ళు శుద్ధ మనసుతో ఉండి, తార్కిక విధానముతో ఉండి, అనుష్ఠానము చేస్తూ ఉండి, అనుష్ఠానము దానము చేయమని చెప్పింది. లోభిగా, త్యాగహీనుడుగా, స్వార్థపరుడుగా ఉండేవాడికి ఎంత యోగము చేసినా, ఎన్ని దానాలు ఇచ్చినా తప్పు. నేను ఒకరిని గురించి అనేది కాదు, ఇది ఇది శాస్త్రం చెప్పిన ప్రమాణం. త్యాగము లేక యోగము లేదు. నిస్వార్థపరుడికి, దానపరుడికి, దీనసేవాపరుడికి, వాస్తవానికి నిగర్వికి, సమతావాదికి,
ఆత్మీయతత్వము కలవాడికి, క్షమాబుద్ధి కలవాడికి, సత్యభంతుడికి, నీతి నిజాయితీ కలవాడికి, దయాగుణము కలవాడికి ఆత్మతత్వం వస్తుంది. అట్లా ఉన్నప్పుడే మన ఆత్మగురువు ఆనందంగా ఉంటాడు, ఎదురుగున్న మన సద్గురువు ప్రీతి పొందుతాడు. కాబట్టి దీనిని మనం చేసే స్థితికి వస్తే గురుతర భక్తి, గురుతర భక్తితో మనము దాన్ని సాధించమన్నాడు. మహా గొప్ప అయినటువంటి భక్తితో దానికి గురుభక్తి కూడా ముఖ్యం. ఎందుకంటే దైవము గురువుగా కానొస్తుంటాడు. మహత్వుల ప్రకారము ఎదురుగున్న బ్రహ్మగారు లాంటి, షిరిడీ సాయి లాంటి మహాత్ములు సాక్షాత్ దేవుడు. అంటే మూర్ఖులకు బోధ చేసి పరమార్థము తెలిసేటువంటి పరమ పవిత్రుడైన పావనుడైన గురువు సాక్షాత్ దేవుడు. కాబట్టి ఆ స్థాయిని పొందాలంటే గురుతర గురుభక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి. గురుభక్తి ఉన్నవాడు దైవభక్తి పొందుతాడు, దైవభక్తి బాగా ఉన్నవాడు గురుభక్తి పొందుతాడు. అయితే ఈ విధంగా నడుస్తూ ఉంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని శ్రవణము వింటూ ఉంటే మననం చేయాలి. మనలో చాలామంది ఉన్నాం, వింటాం ఈ చెవితో, ఆ చెవితో, ఈ చెవితో రెండిట్లో ఉంటే ఈ చెవిది ఆ చెవికుండా పోతుంది, ఈ చెవిది ఈ చెవికుండా పోతుంది. శ్రవణ విషయము నిర్మలంగా వినాలి. ఇంకా మననం ఉండదు, అయిపోతుంది. ఒక టీవీ చూసిన తర్వాత ఎన్నెన్నో చూస్తాం, మర్చిపోతాం, నిద్రపోతాం, మళ్ళీ అసలు టైం ఏడదు ఇతర వాటిని ఆలోచించుకోవటానికి, మళ్ళీ కొత్తది చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి రొటీన్ బేసిస్లో రోలింగ్ రాయిలాగా పోయేవాడికి ఆత్మతత్వము తెలిసి తెలియకుండానే పోతుంది. మననం చేయాలి. మననం చేయాలంటే తీవ్రమైన జిజ్ఞాస ఉండాలి. మహాత్ములు చెప్పిన దాన్ని తార్కిక విధానముతో లోపల విశ్లేషించుకోవాలి. మాటలు ఉడుగుకున్న మంత్రము దొరకదు. మంత్రం అంటే లోపల రామారామ అంటమే కాదు, ఆలోచనాపూర్వకమైన మంచి సత్యాన్ని చెప్పేది మంత్రం. మాటలు అంటే పనికిరానటువంటి వ్యాపకమైన మనసుతో కూడి బయట విషయాలు, అన్ని విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడూ దాని మీదనే జిజ్ఞాస ఉంచుకుంటూ మంచి ఆలోచన, లేకపోతే స్మరణ, గురునామ స్మరణ, దైవనామ స్మరణ, లేక శూన్యముగా మనసు పెట్టే స్థితిగా ఉంటే అక్కడ బయట వాటికి శబ్ద విధానంలో త్రైనక్షణం లేక ఉంటే మంత్రం నిలుస్తుంది. అదే మననం. ఎప్పుడూ మననము దైవ విధానంలో ఆ మననాన్ని ప్రత్యేకించి చేస్తూ ఉంటే అంతరాత్మ మేల్కొని మనసు యొక్క స్థితి లేని స్థాయి వచ్చినప్పుడు లోపల ఒక విధమైన తెలియని బ్రహ్మ పరవశము పొంది లోపలున్న టచ్ వస్తుంది. అలాంటివంటి టచ్ వచ్చినప్పుడు ఆ ఆనందములో బయట ఆనందము ఎందుకు పనికిరాదనే స్థితి వస్తే అంతరాత్మ నీకు బయటపడ్డట్టు ఆత్మ యొక్క సాక్షాత్కారం వచ్చిపోయి కొంత నీకు తెలిసినట్టు ఉంటుంది. మననము తర్వాత నిధిధ్యాస. శ్రవణము, మననం, నిధిధ్యాసలో దేవుని విధానం ఏదైతే గురుగారు చెప్పారో అది క్షణాల్లో ఒక నిమిషము పొంది బయటకు వచ్చిన తర్వాత అంది అందనట్టుండి, కానీ ఆనందముతోనే ఉండి ఓ విధంగా దైవ ఆత్మ సాక్షాత్కారము పొందినా కొంతవరకు ఆనందము ఉన్నా నిధిధ్యాసని దైవ ప్రకర్షలో నిజమైన కాదన్నా కానీ ఇంకా అవతల ఉన్నటువంటి అచల పరిపూర్ణతత్వాన్ని పొందే స్థాయి కూడా గురువుగారు చెబుతారు. ముక్తి అచలత్వము ఈ స్థితిని తీసుకున్నప్పుడు అందుకే పైన ఉన్న పద్యం ఇంకొక విధంగా చెప్పేశారు. కాబట్టి మనము ఆ విధంగా నడుస్తూ ఉంటే శ్రవణ మనన నిధిధ్యాసలు నడుస్తూ ఉంటే నిధిధ్యాస తురియ స్థితికి పోయి పరబ్రహ్మ స్వరూపముతో ఉన్న తురియాతీతాన్ని తెలుసుకొని బ్రహ్మస్వరూపతతోటి అచల పరిపూర్ణ స్థితితోటి ఎవడైతే నిలుస్తాడో గురుదాపన విద్య నేర్చుకున్నట్లు, బ్రహ్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని నేర్చుకున్నట్టు, సోహం బోధన నేర్చుకున్నట్టు, అచల పరిపూర్ణతత్వాన్ని నేర్చుకున్నట్టు. దానికి ఆయన చెప్పింది పై పద్యములు ఏం చెప్పాడంటే సడలనీని భక్తి, దేవుడని గురువు అని. భక్తి అంటే ఎప్పుడైనా కానీ పాపాన్ని కూర్చి భయపడుతుంది. భక్తి అంటే ఎప్పుడైనా కానీ గురువు యొక్క స్థితిని కూర్చి కూడా తను పోయే పద్ధతికి భయపడుతుంది.
భయపడటం అంటే బెదిరిపోవటం అని కాదు, పాపాన్ని చూసి దూరంగా ఉంటాడు, పాపులను చూసి దూరంగా ఉంటాడు, దేవుణ్ణి దేవుడి భక్తులను చూసి ఆప్యాయంగా దగ్గర తీస్తాడు. సడలనీని భక్తి, ఎక్కడ వెనుకాడని భక్తి, నిరంతరమైన భక్తి, నిరంతరమైన నిష్ట, శమధమాదులతో కూడిన నిష్ట, వివేకముతో కూడిన నిష్ట, వైరాగ్యముతో కూడినటువంటి విధానంలో తర్క చింతన, ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో భక్తికి ఇవన్నీ అంగాలే. ఒకడు నవ్వినది ఆనందంగా నవ్వే స్థితిగా తాను నవ్వుతూ ఉంటే భక్తి, ఒకడి దీనత తీసి వాడి ఆనందాన్ని కలిపేది భక్తి, మన కష్టపడినా కానీ వాడు ఆనందం ఇచ్చేది భక్తి. మన హిందూ మతం ప్రకారము అప్పుడు తినటానికి అప్పుడు అవసరమైన విషయం ఉన్నటువంటి వస్తువు తప్పితే దాసిపెట్టుకోవటం భక్తి కాదు. అది ప్రతి మతములో కానొస్తుంది. ఈరోజు బుద్ధ మతములో కానొస్తుంది, వాస్తవానికి మహమ్మదీ మతములో కానొస్తుంది, క్రైస్తవ మతములో కానొస్తుంది, సిక్కు మతములో కానొస్తుంది, ఈ విధంగా యూదా మతము జూద్ మతములో కానొస్తుంది, ఈ విధంగా తీసుకుంటే జొరాస్ట్రియన్ మతములో కానొస్తుంది. ఈ మతాలన్నీ ప్రత్యేకించి మన యొక్క ప్రపంచంలో కొద్దిగా పేరున్నా లేకపోతే బాగా పేరున్నా కొద్దిమందో అనంతంగా ఉండే మనుషులు అందరూ ఫాలో అవుతున్న విషయం. కాబట్టి సరళనీని భక్తి ఉండాలి. ఆ భక్తిని మనం గురువు కాడ సాధించుకుంటూ వస్తే సామీప్యము సారీప్యములు చేర్చి తుదకు ముక్తి కూర్చు నీవే తానుగాను నిలుసు సాయుధ్యమై. వాస్తవానికి కాళికాంబ ఎవరు? కాళికాంబ ఇప్పుడే చెప్పుకున్నాం, సాకార సగుణమూర్తిని, ఆమె నిరాకార నిర్గుణమూర్తి, ఇంకా పోతే అచల పరిపూర్ణమూర్తి. సాయుధ్యం అనేటువంటి స్థితి పోతే అదే బాగా మామూలు యొక్క లెక్కల్లో దేవతా విధానానికి పోతే దేవతలు పరబ్రహ్మ స్వరూపానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాస్తవానికి బ్రహ్మ విష్ణు మహర్షులు కూడా పరబ్రహ్మలే, కానీ స్థానము పరబ్రహ్మ స్వరూపముగా జ్ఞానము పొందిన తర్వాత ఆ ముగ్గురు అందులోనే కలిసినట్టుంటారు. కానీ ఇక్కడ కాళికామని పరాశక్తి స్వరూపమైన పరబ్రహ్మగా తీసుకున్నాడు ఆయన. కాబట్టి సడలనీని భక్తి, అమ్మా నీవు సాకారముగా ఉండేటువంటి అనంత రూపిణీమైనటువంటి స్థితిలో కాళికాంబగా పూజిస్తున్నాం మేము, నువ్వు అచల పరిపూర్ణ తత్వం ఉన్నటువంటి హంసస్వరూపినివి, హకారమైన పరమాత్మ స్వరూపినివి, సకారమైన ప్రకృతి స్వరూపినివి, మధ్యలో ఉన్నటువంటి సున్నా అయినటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి జీవుడవు. ఈ మూడు కలిగిన అమ్మ నిన్ను దేవతగా కాదు మేము కొలుస్తుంది, పరబ్రహ్మ స్వరూపునిగా కొలుస్తున్నావు. అందుకని నీలో మేము కలిస్తే, నీలో మేము కలిసి నీవే నేనుగా అయితే పరబ్రహ్మ స్వరూపంగా అవుతాము. సారూప్య మోక్షం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, కాళికామ్మని ఒక స్థలంలో ఉన్న దేవతగానో లేకపోతే ఏ యొక్క విధమైన ఇతరమైనటువంటి దేవేంద్రులు ఇలాంటి వాటి విధానాల్లోనో మనము కొలుస్తూ ఉంటే ఆ గుణాల ప్రకారముగా ఆ తపశక్తి సాలోక్యానికి తెసపోతుంది. సత్యమైన తర్వాత గురువే దేవుడు అనుకుంటూ ఉన్నా కానీ గురు లక్షణాలు మనం ఏ విధంగా అనుకరిస్తూ పోతూ ఉంటామో మనకున్న పరిపక్వత ప్రకారము మన దగ్గర మంచి గుణాలు కొన్ని ఉంటే ఆ గుణాలకు సంబంధించినటువంటి దేవతగా అడిగిపోతాం. గురువుని విష్ణుమూర్తిగా తలుస్తూ ఉంటే విష్ణులోకానికి పోతాం, గురువుని శివుడిగా తలుస్తూ ఉంటే శివలోకానికి పోతాం, గురువుని పరబ్రహ్మగా తలుస్తూ ఉంటే విష్ణులోకానికి పోయే గుణాలు ఉంటే విష్ణులోకానికే పోతాం. అర్థం చేసుకోండి. కాబట్టి సాలోక్యానికి పోతున్నాం, ఇవి ఆయన ఇంటి పక్కకు పోతున్నాం, పోయిన తర్వాత ఆయన రూపాన్ని పొందుతున్నాం, పోయిన తర్వాత ఆయనలో ఆయనలాంటి విధానములో ఆయనలో కొద్దిగా ఆయనలాగా తయారవుతున్నాం, ఇంకా పోతే ఆయన మహిమలు మనకు వచ్చేస్తున్నాయి, విష్ణుమూర్తి అవుతున్నాం, ఇంకా పోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆధారమైన పరబ్రహ్మ స్వరూపానికి పోతున్నాం. పరబ్రహ్మ స్వరూపానికి పోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అవుతుందని చెప్పుకుంటున్నామే కానీ తప్పు లేదు. కానీ కాళికామని పరబ్రహ్మ స్వరూపంగా అంటున్నాం కాబట్టి సాయుధ్యమైన నిన్ను నీలోని చేరితమ్మ, నీవే నేను అయితే నాకు నీకు తేడా లేకుండా ఉంటే నీవు నేను అనగా నిండును లోకము, నీవు లేక లేను లేని లేను, నీవు నేనుగా అయినది నేను కాదు అంటాడు ఇంకో చోట. నేను నీవనే విధానంగా జీవతత్వమంతా లోకాలన్నీ నిండిపోయింది.
ఎదురుగా మన యొక్క మనిషిని నీవు అంటావు, ఆయన మనల్ని నీవు అంటాడు, అందరం కలిసి నేనే అంటున్నాం. వాస్తవానికి ఇద్దరు తీసుకొని వీళ్ళిద్దరు కలిసి ఓ దేవుడా నీవు అంటున్నావు. నాది నాది అని అన్న, నాది కాదే కాదు, నాది అనగా నీది అంటాడు భక్తుడు. నీది అంటే దేవుడిది, మాది మాది అంటే మాది కానే కాదు, మాది మాది అనేది నీది అంటున్నాడు భక్తుడు. మనది మనదే, మాది వేరు మనది వేరు, నలుగురు కలిసి మాది అంటారు, అందరినీ కలిసి మనది అంటావు. మనది మనది అనగా మనది కాదే కాదు, మనది అనగానే ఎవరు, నీవే. అసలు నీవెవరు అయ్యా వాస్తవానికి వస్తే నేనే నీవు నీవే నేను అని చివర కొట్టేస్తాడు ఆయన పాపం. ఆ స్థాయికి వచ్చే స్థాయికి ఎవరైతే అమ్మ నీలో నేను కలిసే స్థితికి వస్తే నీకు నాకు తేడా లేదంటే, నీవు వాస్తవానికి సకాల రూపిణి తర్వాత అచల పరిపూర్ణతత్వమైనటువంటి కాళికాంబైనటువంటి పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి నేను పరబ్రహ్మలోకి వస్తాను. గురుడు శిష్యుడైన గురుతు శూన్యం బగు. సోహం భావాన్ని ఎప్పుడైతే నేర్చుకున్నామో, అనేవాడు ఎవడు అనిపించుకునేవాడు, నేర్పేవాడు నేర్చుకునేవాడు ఏది లేదో, అంతా తానైనటువంటి స్థితి, ఉనికి మొత్తము ఆత్మ బ్రహ్మస్వరూపమైనప్పుడు అక్కడ తేడా లేదు. కాబట్టి అందుకే మెహరబాబా రమణ మహర్షి లాంటి వాళ్ళు వాళ్ళనిపై దండం పెడితే, అరే నాకెందుకురా నీ కాళ్ళకే దండం పెట్టుకోరా అంటాడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అంటాడు, నీవు నాకన్నా వేరుగా ఉంటే నేను దండం పెట్టించుకోవాలి, నా అవయవాలుగా నేనుగా అన్నాన్ని అన్నిటినీ నేను స్మరిస్తూ చూస్తూ ఉంటే మరి నేను దండం ఎక్కడ పెట్టించుకోవాలరా, పెట్టేవాడు ఎవడు పెట్టించుకునేవాడు ఎవడరా అంటారు. ఆ స్థాయికి వచ్చినప్పుడు గురుడు శిష్యుడు అంటే గుర్తు శూన్యం బాగు, దేవుడు కూడా లేడు, ఎక్కడ లేడు అక్కడ. ఒక గురువు కాడ శిష్యుడు, మరి గురువు అబ్బాయి నీకు ట్రైనింగ్ అయిపోయింది వెళ్ళిపోమన్నాడు, అద్వైతము అచలం నేర్చుకోవాలి. వాడు పోత కాళ్ళ కాడ సష్టాంగ నమస్కారం పడి పోతున్నాడు. వీడికి ఇంకా తెగలేదు అనుకున్నాడు గురువు, అబ్బాయి కొన్నాళ్ళు ఉండమన్నాడు. అట నాలుగైదు సార్లు జరిగింది. ఒక ఐదు ఆరు సార్లు తర్వాత దండం పెట్టకుండా పోతూ ఉన్నాడు. అప్పుడు పిలిచాడు గురువు, ఇప్పుడు రా నువ్వు ఎలిజిబుల్, నువ్వు నా అంతట వాడయో ఎక్కడున్నా ఒకటే, చెట్టు కాడ చెట్టు చిన్న చెట్లు ఉన్న వల్ల అందరికీ పనికిరావు, నువ్వు కూడా నా అంతగా ఎదుగు, గురుతత్వంలో గొప్పగా ఉండు, ఎక్కడికో పోయి నువ్వు ఒక మహావృక్షంగా తయారు కా, నీకు నాకు తేడా లేదు. అందుకే మహాత్ములు కాడ సరితూన వాళ్ళని కొన్నాళ్ళు ఉంచుకొని ఇంకోసారి పంపిస్తారట, ఎందుకంటే వాళ్ళు లోకంలో మంచి మేలు చేయటానికి. ఎప్పుడు ఒకసారి పది మంది ఉంటే వాళ్ళకి ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్స్ ఒకేసారి పది మంది ఉంటే ఎవరు చేరుతారు అక్కడికి, ఎక్కడెక్కడో ఉండాలంటే ఊరుకో నాలుగు ఊళ్ళకో ఏదో పది జిల్లాలకో పోవేసిన స్థితి వస్తేనే అంత బాగుపడేది. కాబట్టి ఏమంటున్నాడంటే, సడన్లీని భక్తితోటి సామీప్య సారూప్యాలు చేర్చుకునే స్థితి వస్తే నీవే తానుగాను నిల్సు సాయుధ్యమై అమ్మ గురుసేవతోటి తత్వచింతనతోటి శ్రవణ మననాథులతోటి యోగ నిష్టపూని అష్టాంగ యోగాన్ని నేర్చుకునో ఏదో ఏదో నేర్చుకునో ఆఖరిక మనసు తెగవేస్తే వచ్చేటువంటి స్థితి నీ స్థితేనమ్మా, పరాశక్తి స్వరూపిణి నువ్వు, పరబ్రహ్మ స్వరూపిణివి, పరాశక్తికి పరబ్రహ్మకి తేడా లేదు. రూపాయి బిల్లకి బొమ్మ బొలుసు ఉన్నట్టుగా రెండు లేకపోతే రూపాయి బిల్ల లేదు, సృష్టి లేదు, వాస్తవానికి పరమాత్మ స్వరూపమే లేదు. ఎప్పుడు చంద్రుడికి చంద్రుడి కిరణాలకి ఏ విధంగా తేడా లేదో, శక్తి అయినటువంటి కిరణాలకి శక్తికి ఆధారమై ఉన్నటువంటి పరబ్రహ్మ అయినటువంటి కిరణాలకు ఆధారమైన చంద్రుడు లాంటి పరబ్రహ్మకి రెండిటికీ తేడా లేదు. ఇంకో బాగా తీస్తే శక్తి లేక సృష్టి నడపలేదట. అందుకే మదర్ అంటుంది మాతా మెర, పరబ్రహ్మ అయిన అరవిందుడు లేక నేను లేను, నేను లేక అభివ్యక్తము లేదంటుంది ఆమె. ఇద్దరము ఒకటే. వాస్తవానికి ఒక విధం వస్తే అరవిందుని ప్రభువులాగా తండ్రిలాగా కొలిసేదామె. అరవిందుడు మాతని ఎదురులేనటువంటి పరాశక్తి స్వరూపంగా కొలిసేవాడు. ఆమెకి ఈమెకి మనం అర్థం చేసుకుంటే తేడా లేదు. కానీ విషయానికి వచ్చినప్పుడు అమ్మే దెబ్బపెద్దది. ఎందుకంటే సృష్టిని నడిపిస్తున్నది అమ్మ, పరబ్రహ్మ దూరంగా ఉంటుంది. అమ్మ కాడ ఉన్న సౌదము మనకి మన కుటుంబాల్లో కూడా తండ్రి కాడ లేదు. అందుకని పరాశక్తి స్వరూపమైనటువంటి ఒక అమ్మని లేక మాతామిర్రా శారదాదేవి లాంటి అమ్మల్ని మనం నూటికి నూరుపాలుగా అరవింద లేకపోతే రామకృష్ణ పరమహంస అంత
భక్తితోటి, లేక ఇంకా ఎక్కువ భక్తితోటి ఎవడైతే సరిగా తెలుసుకుంటాడో పరాశక్తి స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని, వాస్తవానికి ప్రకృతి అయినటువంటి స్థితిని ఎవడైతే అర్థం చేసుకోలేడో, ఎవరైతే స్త్రీతత్వాన్ని ప్రేమించలేడో, శక్తిని ప్రేమించి పురుషుణ్ణి ప్రేమించలేడో, పార్వతిని ప్రేమించి శివుణ్ణి ప్రేమించలేడో, శివుణ్ణి ప్రేమించి పార్వతిని ప్రేమించలేడో, జ్ఞానాన్ని పొందడు. వాస్తవానికి మనసు ప్రకృతి, హృదయము దేవుడి గతం. ప్రకృతి విషయాన్ని ఎవడైతే హృదయగతం చేసుకోకుండా ఉంటాడో, హృదయాన్ని మనసులో, మనసుని హృదయములో ఎవడు పెట్టకుండా ఉంటాడో వాడు పరిపూర్ణుడైనటువంటి యోగి కాలేడు. కాబట్టి విషయానికి వచ్చినప్పుడు మనము చెప్పుకున్నదంతా కూడా సడలినీని భక్తి సామీక్య స్వర్తి తీస్తుంది, ముక్తి ఇస్తుంది. తాను తానే నీవే అన్నట్టుగా ఆ భక్తులు పొందుతాడమ్మా. దీనికి కారణము గురువు అమ్మ. గురువుని మనం చేయాల్సిన విధానంగా చేసుకుంటే నిన్ను ఆయన నిజంగా నీ పేర ఉండేటువంటి తత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అతనికి వశపరుస్తాడమ్మా. హంసస్వరూపాన్ని తెలుపుతాడమ్మా. హంసస్వరూపముగా తెలిసిన జీవుడు, మానవుడు హకార రూపమైన పరమాత్మ స్వరూపము, సకార రూపమైన పరాశక్తి అయిన నీ రూపము పొంది జీవుడు ఇద్దరుగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానిగా, బ్రహ్మజ్ఞుడుగా బాగా గొప్పవాడవుతాడమ్మా అనే విధానంతో ఈ విధంగా ఆ రెండు యొక్క పద్యాలు బ్రహ్మంగారు చెప్పారు. ఓం. ఎంత టైం దీనికి? మనం ఇప్పుడు చెప్పింది 40-50, ఇప్పుడు చెప్పింది 40. ఇంకోటి చెప్పుకొని కార్డ్స్ వచ్చినాయి. కార్డ్స్ అంటే మనకి ప్రతి ఒక్క నెలలో ఏ రోజు మనకి సత్సంగం ఉండేటువంటి విషయాన్ని గురించినటువంటివి ఈ కార్డు ఇచ్చాం. ఈ కార్డు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా జేబులోనో ఇంట్లోనో పెట్టుకుంటే ఆ నెలలో అమావాస్య పూర్ణాలు ఏం వస్తాయో చూసుకొని రాదలుచుకున్న వాళ్ళు ఈ కార్డు ద్వారా ఎవరైనా రావచ్చు. కాబట్టి విషయం వస్తే ఇది ఉపన్యాసం అయిన తర్వాత ముఖ్యంగా పిల్లలకు కాకుండా అందరు కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ ఒక్క పదాన్ని తీసుకొని ఆపుదాం, తర్వాత భోజనాలు చేసుకోవచ్చు. వచ్చేటువంటి సత్సంగం మనకి ఈ నెల 24వ తారీఖు పౌర్ణమి ఉంది. ఇంకా పోతే మనకి మాఘ పౌర్ణమి మనకి సంవత్సరంలో కల్లా పెద్ద యొక్క ఆరాధన ఉత్సవం. కాబట్టి బాగా అర్థం చేసుకుంటే 22వ తారీఖు ఫిబ్రవరి రోజు, ఫిబ్రవరి నెలలో మనకి భగవద్ ఆరాధన మాఘ పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమి రోజు మనం వచ్చిపోయి 160-170 కుండీలు, గాయత్రీ కుండీ యజ్ఞాలకు సంబంధించిన పెట్టి యజ్ఞం చేస్తూ ఉంటాం. దానికి మనం అంతా కూడా ఓ విధంగా రాదలుచుకునే స్థాయికి అవకాశం ఉంటే రావాలనేటువంటి విధానాన్ని ఆలోచించుకొని ఆ విషయాన్ని మన వాళ్ళకి అందరికీ, మీకు పరిచితులైన వాళ్ళకి కూడా చెబుతూ ఉంటే ఆ రోజుకి ఎవరైనా రావచ్చు. ఇదంతా ఇది ఓ విధంగా రాజకీయము కాదు, లేకపోతే పార్టీని పెంచుకోవటం కాదు, మనసుల్ని శుద్ధిపరుచుకొని పరస్పరము ప్రేమతత్వంతోటి దైవ మార్గములో పోవటానికి ఆ విధమైన మన పరస్పర సహకారము, స్నేహతత్వము చెప్పుకోవటం లేకపోతే ఏమీ లేదు. ఓటింగులు కూడా అంతే ఉన్నాయి ఈరోజు. అది కాదు, ఇది దేనికి సంబంధించింది కాదు. మన హృదయాన్ని బాగు చేసుకోవటానికి పనికొచ్చే పద్ధతి. మనం 10 పైసలు నేర్చుకుంటూ వీలుంటే వాళ్ళకు కూడా ఆ విధానాన్ని 1 పైసైనా నేర్పాలనే భావంతో మన బాధ్యతగా చూడండి. క్రిస్టియన్స్ ఒక వ్యక్తి కనుక అందులోకి చేరితే 10 మంది వ్యక్తుల్ని బాగా చేర్చుకున్నదాకా వదలరు.
మనము కూడా పక్కన ఉన్నటువంటి మన వాళ్ళని వీరున్నంత వరకు బతిమలాడో లేకపోతే భయపెట్టో లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళని మెచ్చుకోనో ప్రేమతోటో ఆధ్యాత్మిక విషయాలతో విధానాన్ని మనం ప్రవేశపెడితే గుడికి పోయి టెంకాయ కొట్టుకోవటం ఇంకా మంచిది కాదని కాదు, మనిషిని మనిషిగా మార్చుకోవడానికి 10 సార్లైనా ఒక మాట వింటే బాగుపడటానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మాఘ పౌర్ణమి రోజు అందరూ కూడతాం కాబట్టి ప్రత్యేకమైన దేవతా శక్తి మనలో ఉంటుంది కాబట్టి ఆ రోజు మనమంతా ఇంకా బాగా ఉండడానికి అవకాశం ఉంది. ఎంతమంది అయితే ప్రేమగా ఒకచోట కూడతారో అనంతమైన శక్తి అక్కడికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్రత్యేకించి 22వ తారీఖు ఎవరైనా కానీ అవకాశం ఉన్నందుకు రావడానికి ప్రయత్నించండి. ఈ కార్డ్స్ ఇస్తాము. ఇది సంవత్సరం మొత్తము 24 యొక్క సత్సంగాలు లేకపోతే 25 సత్సంగాల యొక్క విషయాన్ని ఇందులో ఉంటుంది కాబట్టి ఇది దాచుకొని దీని ప్రకారం ప్రతి నెల రావచ్చు అమావాస్య పూర్ణాలకి. చిన్న పదము చెప్పుకుందాం. శిష్టతం పెంచేటి స్నేహము స్నేహం, బాధలను తీసేటి బోధ బోధ, భద్రతను పెంచేటి బంధువే బంధువు, ధర్మమును పెంచేటి ధనము ధనము, వినయశీలతనిచ్చు విద్యయే విద్యగు, శుద్ధి నీతుల కాంచు బుద్ధి బుద్ధి, శిష్టబోధను గాంచు శిష్యుడు శిష్యుడు, పరమయుక్తి నీడడి గురుడు గురుడు, ఒప్పు చిత్తాంతి గాంచడి యోగి యోగి, మతిన వృత్తులు వాసిన మౌని మౌని, తత్వధీరత నీగడి తనువు తనువు, వసుదేవ శ్రీ ముచ్చుకుంద వరద కృష్ణ. కాబట్టి ఇక్కడన్నీ కూడా మన జీవితంలో వచ్చేటువంటి విధానాలే చెబుతున్నాడు. మనం స్నేహం చేస్తున్నాం చాలామందితో, ఆఖరికి మన బంధువు కూడా స్నేహితుడిగా మారుతాడు. వాస్తవానికి బంధుత్వం కన్నా స్నేహము చాలా పెనవేసుకొని ఉంటుంది. బంధువుగా ఉన్నా కానీ స్నేహం లేనివాడు కూడా మనకైనా సరైనటువంటి విధానం ఉండదు. కాబట్టి బంధువు స్నేహితుడు కావచ్చు, వాస్తవానికి స్నేహితులు ఒకప్పటికి బంధువు కావచ్చు. ఏదైనా కానీ స్నేహం అంటే ఒకరికొకరు పరస్పరమైనటువంటి మనసు తెలుసుకొని సన్నిహితంగా జీవితంలో నడవటం. స్నేహము వలన దురాభ్యాసాలు వచ్చేటువంటి స్థితి ఉంటే అది చెడటానికి ఎక్కువగా కారణం ఉంటుంది. మనిషి మంచిగా శిష్టతగా నేగే విధానం ఉంటే జీవితాన్ని ఎంతో ఆనందమయంగా గడుపుకోవాలనే పద్ధతి మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. వాస్తవానికి ఎవడైతే స్నేహములో పనికిరాని విధానంగా నడిచే విధానానికి పోతాడో కోలుకునేదాకా మాత్రం నష్టపోతూనే ఉంటాడు. కోలుకున్న తర్వాత బుద్ధి వచ్చి ఇంకా నిర్మలమైన విధానాన్ని నేర్చుకుంటే కొంచెం బాగుపడతాడు. కాబట్టి స్నేహం అనేటువంటి వాడు ఎవడైనా కానీ దుర్మార్గపు భావాలు నీచ భావాలు పనికిరానటువంటి ఒక చరిత్ర కలిగే నడవడి లేక త్రాగుడు జోదము ఇలాంటి విషయాల్లో ఎవడైతే మనకి లేనిపోని మార్గదర్శకుడుగానో ఒత్తిడి చేసేవాడుగానో ఉంటే అది నిజమైన స్నేహం కాదు, అది వాస్తవానికి ద్రోహం అంటారు. కాబట్టి ఎవరితోనైనా తప్పంతా మందే. ఎవరితో చేసుకోవాలన్నా మన స్కిల్ ప్రకారము మనలో ఉన్న తెలివి ప్రకారము మనము ఒకరికి మంచి చేస్తూ ప్రేమతత్వాన్ని పంచి మనకు మంచి చేసేవాడిని ఎన్నుకుంటే వాడు శిష్టత పెంచుతాడు మనకి. మనలో అవగుణాలు తప్పులు ఒడుకుదుడుకులు ఉంటే మనల్ని సరిచేస్తాడు, అవసరానికి మనకి ఎన్నో విధాలుగా కాపాడుతాడు, మాట సహాయం చేస్తాడు, డబ్బులున్నవాడైతే సమయానికి సహాయం చేస్తాడు, లేకపోతే జ్ఞానబోధ చేస్తాడు, మంచి నడవడి మనకు చెప్పిస్తాడు, చెడేదో మంచేదో నేర్పిస్తాడు, ఆత్మతత్వానికి సంబంధించిన విధానాన్ని మనకు బోధ చేస్తాడు. కాబట్టి స్నేహం అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే స్నేహాన్ని పెంచుకోవటంలో కూడా ఓర్పు ఉండాలి, మంచితనం పెంచాలి, క్షమాగుణం ఉండాలి, ఎప్పుడు పంతాలు పట్టుపులు లేకుండా ఉండాలి, అతను వాడి మానసిక స్థితిని మనం మెచ్చుకోలుగా చేసుకుంటూ చివరికి వాళ్ళని మంచిగా చేసే స్థితి కలగలటువంటి స్థితినే నిజమైన స్నేహశీలత. మంది స్నేహశీలత మంచివాడుగా ఉండే స్థితిలో 10 పైసలు నచ్చి స్నేహం చేస్తూ
తెలిసి తెలియక ఏదో నష్ట కష్టాలు వచ్చిన తర్వాత స్నేహం వదలటము స్నేహధర్మము కాదు. వాడికి పశ్చాత్తాప బుద్ధి వచ్చేదాకా మనము శీలతతోనే ఉండాలి. శీలత అంటే ఎప్పుడూ దారి తప్పని ప్రేమతత్వాన్ని చూపిస్తూ జ్ఞానమయంగా నడవటమే మన యొక్క ప్రత్యేకత. అది నిజమైన స్నేహశీలత. కాబట్టి ఏమంటున్నాడంటే బాధలం తీసడి బోధ బోధ. మరి ప్రాపంచిక విషయాల్లో బోధ చేసి ఒకరిని బాగుపరుస్తున్నాం. మాట వరుసకి ఒకరిద్దరికి స్నేహితులకి తగాదాలు వస్తే వాళ్ళని మధ్యవర్తి తీసుకొని తప్పులు ఖండించి తప్పున్న వాడి పొరపాటుని చెప్పించి వాళ్ళిద్దరిని కూడా ఓ విధంగా అబ్బాయి తప్పురా స్నేహాన్ని పెంచుకోండిరా అనే విధానంతో ప్రకృతిగతమైన భార్యాభర్తల విషయాలు కానీ ఏయన్నా కానీ ఎవడైతే తీర్పరిగా చెప్పి బోధ చేస్తాడో వాడు గొప్పవాడు. ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి వాడు ఇంకా గొప్పవాడు. లేక పనికిరాని బోధ చేస్తూ చాడీలు చెబుతూ సాకులు చెబుతూ అపార్థాలు కల్పిస్తూ అందరినీ చెరిపేటువంటి వంటి బోధ నికృష్ట బోధ. వదరుపోతుతనము కూడా బోధ కాదు. వాస్తవానికి మనసెరిగి సత్యమెరిగి మంచిని ఎవడైతే ప్రోధిగా చేసుకొని మంచి నడవగా చెప్పి జీవితాన్ని ఒక సుఖమయంగా చేసుకునే విధానాన్ని ఇచ్చేటువంటి బోధ, నీతి సూత్రాలు చెప్పే బోధ, తాను నడుస్తూ ఇతరులకు ఆదర్శంగా ప్రాయంగా ఉన్న బోధ సత్యమైన బోధ అని చెప్పాడు. భద్రతను పెంచడి బంధువే బంధువు. మనలో చాలా బంధుత్వాల యొక్క విషయము, వాస్తవానికి స్నేహతత్వము బంధుతత్వము ఇప్పుడు బాగా లేదనేమి కాదు, కానీ ప్రత్యక్షంగా కానొచ్చేవిధి అనక రోజుల్లో ఉండేది, ఇప్పుడు ఉన్నది. కానీ వాస్తవానికి బంధుత్వం కూడా ఒకప్పుడు కొద్దిగా జిగటగా ఉండి మంచిగా ఉండే స్థితి, పూర్తిగా లేకపోయినా ఎక్కడో పాపం అయ్యో అనే స్థితిలో ఉన్నది. ఈరోజు బంధుత్వము నామినల్గా ఉన్నది, ఎవడికెవడు సమ్మతించిన వాడు కాదు. వ్యక్తి ఇండివిజువలైజ్డ్ అయ్యాడు, ఎవడు కోడుగా మారిపోయాడు. ఆత్మపరంగా ఇండివిజువాలిటీ ఉంటే తప్పు లేదు, ధర్మపరంగా ఇండివిజువాలిటీ ఉంటే తప్పు లేదు. ప్రకృతిపరమైన కళ్ళ కపటాదులతో బంధువుగా ఉండి కూడా మనల్ని అవకాశం ఉంటే తినిపారేస్తూ మనము నాశనమైనా కూడా పర్వాలేదని ఆ బంధుత్వం అనే చిన్న పట్టుతోటి చెడగొట్టేవాడు నిజమైన బంధువు కాదు. బంధువు సత్యాన్ని నేర్పాలి, స్నేహితుల్లాగానే మనకు అన్నింటిలో కూడా సహాయం చేయాలి, మనం చెప్పిన విషయాలు అర్థం చేసుకొని మనకి విలువ ఇవ్వాలి, మన ఆత్మీయతను గ్రహించేటట్టుగా ఉండాలి, సమతాభావంతో ఉండాలి. మంచి ఆస్తిపరుడైతే మనల్ని కేర్లెస్గా ఉండే స్థాయిగా అతను ఉండా మనం ఆ విధంగా న్యాయమైన బంధువు కాదు. మనం కూడా డబ్బుండి అతలవాడిని మన కులస్తులో ఎవడంటే బంధుత్వం ఉన్నా కానీ ఉంటే తప్పు. ఆ విధంగా బంధుత్వం అంటే ఎక్కడ గర్వం లేదో, ఎక్కడ ప్రేమ ఉన్నదో, ఎక్కడ స్నేహశీలత ఉన్నదో, ఎక్కడ మంచిని ఎప్పుడు మనకు నేర్పుతాడో, ఆపదల్లో కష్టాల్లో మనల్ని నిజంగా మంచిగా అండగా ఉంటాడో వాడు ఆత్మబంధువు. అంతకన్నా ఇతర బంధుత్వము తినే బంధుత్వం, బాగా డబ్బులుంటే వాడు పెట్టకపోయినా పోతూ ఉంటారు బంధువులంతా. వాస్తవానికి ఆ బంధువు నిజంగా లోకంలో చాలా భాగము ఎవరిని కేర్ చేయరు. వాడు డబ్బులున్నోడని మనం పోతామే కానీ, లేదు వాడు ఆపదలో ఉన్నటువంటి విధానంలో రక్షిస్తాడని వాడిని చేరతామే కానీ 90% వాళ్ళు మనల్ని కేరే చేయరు. పదవుల్లో డబ్బులో ఉండి వాళ్ళ స్వార్థం కోసం ఏదన్నా మేలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వచ్చిన వాడికి తాహతను బట్టి సహాయం చేద్దామనేటువంటి విధానము రాజకీయ పదవుల్లో లేదు. ఓ విధంగా అక్కడక్కడ మంచి లేదని కాదు, కానీ నిజమైన తత్వం బంధుత్వం లేదు. ఈరోజు ఒక అన్నాతమ్ములు నలుగురు ఉన్నారంటే ఇద్దరు ముగ్గురు కోట్లు సంపాదించి ఎవడో ఒకడో ఆరో ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు అతన్ని ఎత్తుకొని హాయిగా ఓరణించినట్టుగా పిల్లలకు చదువు పెంచో బ్రతకటానికి కొంత ఇస్తే మూలుగుతూ ఉంటుంది 10-50 కోట్లు. వాళ్ళకి జీవన విధానం చూపించి పిల్లలను చూసే స్థితి చాలా రేరుగా ఉంటుంది. బంధుత్వం అనే దానికి ఈరోజు ఉంది, కానీ నిజంగా దానికి ఒక స్వరూపం లేకుండా పోయినది. స్వార్థపరత్వంతో బంధుత్వం పేరు చెప్పుకొని అవతలను వాడుకోవటం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిజమైన బంధువు కానీ ఎవరైనా ఎట్లా ఉండాలనేది మనం అర్థం చేసుకొని బంధుత్వాన్ని పెంచుకోవాలి. ధర్మమును పెంచేటి ధనము ధనము. డబ్బులున్నాయి, వాస్తవానికి యోగం ప్రకారముగా ఎవడైతే జీవితాంతము డబ్బుల కోసమే పోరాడుతూ
డబ్బులే కావాలని వ్యాపారమో ఏదో విధంగా అందులో ఒక మింగిలవుతూ ఇతర విషయాలు పట్టించుకోకుండా ఏదో కపటం పాపం పోవటానికో మంచివాడు అనిపించుకోవడానికో ధర్మం చేస్తూ ఉన్నా కానీ సచ్చిపోయిన తర్వాత సూక్ష్మలోకాల్లో డబ్బులతో పల్లెదిక అక్కడ డబ్బులతో మింగిలింగ్ ఏం లేదు. సూక్ష్మలోకాలు అనుకుంటే అన్నీ అయిపోతాయి మనకి. స్వప్నంలో ఏ విధంగా మనం అనుకుంటామో స్వప్నంలో బాగా అర్థం చేసుకోండి, హాయిగా విందు తిన్నట్టుగా వస్తుంది, తిన్నట్టుగానే ఆనందపడతావు, బయటకు వచ్చిన తర్వాత కూడా నిజంగా తిన్నట్టుగానే అనిపిస్తుంది. ఆ విధంగా ఏమీ లేనటువంటి ఆధారంతో ఉండేటువంటి ఆ లోకానికి పోతే రెయ్యింబగులు ఇక్కడ డబ్బుల కోసము రెయ్యింబగులు నిద్రపోకుండా కూడా పనిచేసేవాడికి డబ్బులతో పని లేకపోతే ఇతర తెలివి లేదు కాబట్టి ఇతరులతో కలవలేడు. ఇంకెక్కడ కలుస్తాడు? టోకర్ వాళ్ళతో కలుస్తాడు. టోకర్ వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ టోకర్గానే మాట్లాడతారు. ఒక 20 మంది 15 మందిని చంపినోడి కాడికి ఒక ఇద్దరిని చంపినోడు పోతే ఏమవుతాడు? వాడి కాడు భయపడతాడు. మనం ఇక్కడ 10 మందిని హింసించో చంపించో పోతే అక్కడ 1000 మందిని చంపేవాడి కాడికి పోతాం. ఇతర సాడికి పోవటానికి వీల్లేదు మనం. వాడి కింద మనం అట్టుడగాల్సిందే. అంటే అర్థమైందంటే మనము దేనికోసం నిజంగా ధనాన్ని వినియోగిస్తామో, ధనాన్ని ఏ విధంగా ప్రేమించి మనము ధర్మంగా సంపాదిస్తామో ఇంతకుముందే చెప్పుకున్నాం. ఎవడు కూడా తన కోసము దాచుకోవటం అనేది పాపం. 100కి 100 పాలు పాపం అంటుంది వేదాంతము మన భగవద్గీత. అంటే హిందూ తత్వంలో అప్పటి కావాల్సిన ఆహారము అప్పటి కావాల్సిన అవసరాలు తప్పితే సృష్టి మతాన్ని పెంచమన్నది. వాస్తవానికి మహమ్మదీ మతంలో కూడా అదే ఉన్నది. ఎవడైనా తోటివాడి దీనత తీయకుండా ఉంటే వాడు ఇస్లాము సంబంధించిన వాడు కాదు అన్నది. తాను తింటూ కూడా ఒకటి పెట్టకుండా ఉంటే ఇస్లాము సంబంధించిన వాడు కాదంటుంది. మహమ్మదీ మతంలో ఉన్న ఘనత అది. దానం అనేటి విధానాన్ని దృఢంగా చెబుతారు. ప్రతి ఒక్కరిని ప్రేమించి నావాడుగా చూసుకోవటము బ్రదర్హుడ్ చెప్పాడు మామూలుగా మహమ్మదీ మతంలో. మతము చెప్పేది ఒకటి, మాయలో మనుషులు ఆ మతాన్ని తీసుకొని ఆచరించేది ఒకటి వేరే విషయం. కానీ చెప్పిన సూత్రము ఆచరణ 100కి 100 పాలు ఏ మతంలోనైనా కానీ మానవుడు మానవాతీతుడిగా లేకపోతే మంచి మానవుడిగా మన అడవనే చెప్పిందే కానీ ఇతర మతం దళానికి అసలు విలువే ఇవ్వలేదు ఏ మతం. అర్థం చేసుకోండి, మనం ధనానికి విలువ ఇచ్చినా శరీరతత్వాన్ని కాపాడుకునే లేని మన యాటి అజ్ఞానులకి దురదృష్టవంతులకి ఏది ఉన్నా ఏమో వస్తుంది. రోగిష్టిగానో నిరాశాపరుడుగానో ఒక విధమైన ఉన్నవాదిగానో లేకపోతే ఇంద్రియ లోలుడుగానో ఈ విధంగా చావాల్సిందే కానీ వాస్తవానికి ధనము ఆస్తులు ఈ సంపదలో ఒక అబ్బాయిలు 4 IAS ఆఫీసర్లైనా మనకు వచ్చేది ఏందనేది ఎవడైనా ఆలోచిస్తున్నాడా? కాబట్టి విషయానికి వస్తే ధర్మముగా ధనాన్ని ఉపయోగిస్తూ దానము చేస్తూ ఉండేటువంటి ధనమే ధనవంతుడు. ధనము కులవాడు ఎవడు ధనవంతుడు కాదు. త్యాగభామముతో దాన గుణము ఉన్నవాడే భక్తి కలవాడే ధనవంతుడు. ఇది మహాత్ములు చెప్పిన వాక్ అన్నమాట. కాబట్టి వినయశీలతనిచ్చు విద్య విద్య. ఈరోజు విద్య పెరిగింది. వాస్తవానికి పూర్తిగా అధమం కాదు కానీ వినయం లేదు, విధేయత లేదు. నోబెల్ ప్రైజ్ పొందిన వాడు సమాజంతో ఎట్లా ఉండాలో తెలియదు, మంచి చెడులు తెలియదు. సైన్స్ అయితే కనిపెట్టాడు, వాస్తవానికి దయ అంటే తెలియదు, అహింసావాదం అంటే తెలియదు, స్వార్థం లేని తనం అంటే తెలియదు. నియంతృత్వమే సత్యం అనుకునే విధానాలు సైంటిస్టులు చాలామంది ఉన్నారు. అణగదొక్కితేనే మన మాట వింటారు, బాంబు వేస్తేనే మనం జయిస్తాం అనేటువంటి విధానంగా ఉన్న సైంటిస్టులు లేకపోతే మంచి ఉద్యోగం బాగా చదివి ఉన్నటువంటి పనికిరాని అధికారాన్ని చలాయించేటువంటి విద్యావంతులు పనికిరాని వాళ్ళని చెప్పేశాడు. వినయ విధేతలు కానీ విద్య ఉన్నవాడు చదువుకున్న ఫలము వాస్తవానికి కుదురైన వినయము. వినయ ఫలము విశ్వవేది ఒకట, విశ్వవేది ఫలము విశ్వము తానొకట, కాళికాంబ హంస కాళికాంబ. చదువుకుంటే కుదురైన వినయం ఉండాలి. నికృష్టుడు కుష్ఠుడు వచ్చినా కానీ జీవతత్వముగా వాణ్ణి ప్రేమించే ఉండేటువంటి విధానము గల చదువే నిజమైన చదువు. మెహర్ బాబా ఇలాంటి మహాత్ములు, గాంధీ కూడా రోగిష్ఠుల్ని సేవ చేసిన వాళ్ళు. మహాత్ములంతా సేవ చేసిన వాళ్ళే. అంటే అంత అవసరమా అంటావు? నిజమే. మనకు ఆ గతి వచ్చినప్పుడు ఎంత అవసరమో తెలుస్తుంది. తోటి జీవికి ఎంత సహాయం చేయాలో అనేది మాటర్స్కి ఒక కథ. డబ్బులు జేబులోంచి రూపాయి తీయడు,
వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడు, బాగా ఆశ ఉన్నది. పాపం నిమి నిమిగా ఒక 10 రూపాయలు దేశపోయిండు. ఎక్కడెక్కడ జాతరో లేకపోతే ఏదో తిరణాలు జరుగుతుంది, కొంచెం అభిమానం ఎక్కువ. కానొచ్చినోడి కల్లా నేను గౌరవంగా గొప్పవాడిని అని పలకరించడానికి కూడా నోరెత్తేవాడు కాదు. అధరము కదిలియు గదలక మధురములకు బాటలాడి ఆఖరికి మౌన వ్రతుడై అలాంటి వజ్రాంతక శవము చూడ అంటాడు సమతీకారుడు. అలాంటి ధన మదాంధుడు పాపము జాతరలోనో లేకపోతే ఏదో తిరణాలలోనో డబ్బులు పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయేలకి వాడు ఒక చెట్టు కింద కూర్చొని చూస్తున్నాడు. ఎవరన్నా 10 రూపాయలు అడగాలంటే ఎట్లా మరి నేను గొప్ప ఉన్నాయా? పక్కనోళ్ళు ఏంటంటే వాళ్ళు పిలుచుకోడు పెట్టడాల పాపం. ఏం చేస్తాడు వాడికి? ఒక కొద్దిగా వివేకం కలవాడు. 1 గంట 4 గంటలు 10 గంటలు అయింది, తిండి లేదు, నడిచిపోవడానికి శక్తి లేదు, కారు ఎక్కడానికి డబ్బులు లేవు. ఆఖరికి నీలాంటి ఒక ఆయన భిక్షకాడు, 10 మంది కాళ్ళు తీసుకొని తినే భిక్షకాడు ఆ చెండకు చెట్టు కిందకు వచ్చి అయ్యా తింటావని తింటే, పెట్టిన తర్వాత వాడికి లోపల ఉన్న స్వార్థము లోభం అనేటువంటి గుణం తెగిపోయింది. మానవుడికి ఆకలి ఎలాంటిది? వాస్తవానికి మానవతత్వంలో మనిషికి ఉన్న విలువ ఎంత? వాస్తవానికి మంచివాడిని మంచివాడు అంటూ ఎంత గౌరవిస్తున్నారు? నన్ను ఎవడూ కూడా గౌరవించే స్థాయి లేకుండా ఎందుకున్నాడు? నేను ఏది కట్టుకొని పోతాను? నిజమైన విషయానికి వస్తే తల్లిదండ్రులు కొడుకులకి బాహ్య సంపాదన ఇవ్వాల్సిన పని లేదు, అంతర సంపాదన ఇవ్వాలి, నిర్మలంగా నడుచుకునే స్థితి ఇవ్వాలి. అందుకే మన యొక్క హైందవ సిద్ధాంతంలో తండ్రి యొక్క సొమ్ము ఎవడూ తినకూడదు, మనవడికి ఇవ్వాల్సిందే, మనవుడు కూడా తను సంపాదించుకొని బ్రతకాల్సిందే, ఆస్తి అట్లా పోతూ ఉండాల్సిందే. తనకు తానుగా సంపాదించుకొని 10 మందికి మేలు చేయకుండా ఉన్న డబ్బుని తినేవాడు పాపిస్ట్ అంటుంది మన హిందూ మతం. నిజం కూడా అంతే. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఎవడైతే డబ్బుని వినియోగించుకోవటము త్యాగము తెలియకుండా ఉంటాడో, వినయ విధేయతలు లేకుండా ఉంటాడో, విద్యాహీనుడుగా ఉండేటువంటి విధానం ఎవడు అంటే వినయ విధేయతలు లేనివాడు. మనం వేదాంతం ఇంత చెప్పుకున్నా, ఏదో వ్యవసాయం చేసుకునేయనో, గేదెలు కాసుకునేయనో, గొర్రెలు కాసుకున్నాయనో, ప్రత్యేకించి మన గుంటూరు జిల్లాలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. మనం ఐఏఎస్ ఆఫీసులమైనా కూడా వాళ్ళ కాడ నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. కాబట్టి వినయము లేని, విధేయత లేనటువంటి విద్య నిజమైన విద్య కాదు అని మహాత్ములు చెప్పారు. శుద్ధినీతులు కాంచు బుద్ధి బుద్ధి. అబ్బా ఆయన చాలా బుద్ధిపరుడు అంటాం. వాడి బుద్ధి అంతా కుయుక్తులతో ఉంటుంది, అందరి నెత్తి మీద టోపా పెట్టే స్థాయిలో ఉంటుంది. భలే బుద్ధిమంతుడు అంటాం. ఎప్పుడు కళాకపటంతో అకవక అవకాశవాదంతో పోయేవాడి బుద్ధి అంటాం కాదు. ఎవడి బుద్ధి అయినా అవతల వాడికి నీతి నేర్పే బుద్ధి, శుద్ధి నేర్పే బుద్ధి, ఐక్యత గుర్చే బుద్ధి, అహింసా మార్గము పోయే బుద్ధి, దానం చేసే బుద్ధి, ఇలాంటి నేర్పేది నిజమైన బుద్ధి. ఊరక ఒళ్ళుంచుకొని తలుంచుకొని తిట్టినా తిట్టపోయినా ఉన్నా ఉండకపోయినా ఊరక దూరంగా ఉంటూ ఏదేదో మంచివాడిగా ఉండేటువంటి స్థితి అది సచ్చు బుద్ధి. అందరికీ మేలు చేసి ధైర్యంగా ఉంటూ, ధీరతగా ఉంటూ, శూరతగా ఉంటూ, వీరతగా ఉంటూ, పరాక్రమంతో ఉంటూ ప్రతాపముతో ఉంటూ ఎవడైతే నిజంగా ఉంటాడో వాడి ప్రజెన్స్ ఎక్కడైనా హితము చేసే స్థితిలో ఉంటుందో, అధారడైజుడు ఆధారైజుడుగా ఉంటుందో వాడి బుద్ధి బుద్ధి. ప్రతి గ్రామంలో అలాంటి వాళ్ళు 4-10 మంది ఉంటే గ్రామం ఎంత నీచమైనదైనా వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళ నీళ్ళు ఒక విధంగా కట్టడిలోకి చేస్తారు. అలాంటి బుద్ధిపరుడు ఇప్పుడు మన దేశంలో ప్రత్యేకించి రాబోతున్నారు, వచ్చి ఉన్నారు, వస్తూ ఉన్నారు. మహత్తరమైన స్థితి రాబోతుంది ఆ స్థితికి వచ్చినప్పుడు. శిష్టబోధను కాంచు శిష్యుడు శిష్యుడు. గురుగారి గారి మంత్రం తీసుకున్నాను, 20 ఏళ్ల నుంచి మంత్రం కూడా చేయట్లేదు. ఆయన వస్తే 100 రూపాయలు ఇస్తాను, ఆయన నెలకు 2 సార్లు వస్తాడు, ఇంకా పని నాకేం పని, అంతా ఆయనే చూసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తాడు, నన్ను స్వర్గానికి తీసుకుపోతాడు, మంచి రైలు ఎక్కిస్తాడని చెబుతూ ఉంటారు. వాడికి కావాల్సింది శిష్టబోధ, మంచి బోధ కావాలి. అరే బుద్ధిగా ఉండరా, క్షమతో ఉండరా, శాంతముతో ఉండరా, అబద్ధవాడు కాకరా, నిజాయితీ ఉండరా, పనికిరాని నిజాయితీలతో జాగ్రత్తగా ఉండరా, ఇతర వాళ్ళు కూడా వాళ్ళలో ఎర్రబడకుండా చేయరా, ధైర్యంగా ఉంటే ప్రాణాలను అర్పించరా, ఇది నిజమైన బోధ. మానవుడు మానవుడికి సహాయం చేయకపోతే దేవుడు వచ్చి సహాయం చేస్తాడు?
చేస్తాడు. అది ఇంకొక విధానం. కొక్కొచ్చి కూడా కరిచి పిచ్చెక్కినోళ్ళు కూడా ఉంటారు. పోతా పోతా ఏదో ఓట్రాయి తగిలి సెప్టిక్ చేసి సచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ ప్రకృతి దేవుడి వేరు. కానీ మనల్ని మనం రక్షించుకోకపోతే శిష్టబోధన పెంచేటువంటి విధానము గురువుది. శిష్టబోధన తెలుసుకునేటువంటి విధానం శిష్యుడిది. మంచి బోధ తెలుసుకునేవాడు శిష్యుడు. ఎవరు అటు ఇటు కాకుండా నాలుగు మాటలు నేర్చుకొని తంబూరుకాడు కూర్చొని మాటలు చెప్పుకొని ఒకరిని విమర్శించడం కాదు, వాళ్ళని గురువుని 50 ఏళ్ళ నుంచి గురువుగా తీసుకుంటాం. మాటర్స్కి ఏమొచ్చింది? శిష్యుడికి ఇతర వాళ్ళకి నేర్పేవాడుగా మారాలి శిష్యుడు. ముందు తను నేర్చుకునేవాడుగా మారాలి శిష్యుడు. శిష్యుడు గురువు కావాలి. వాస్తవానికి ప్రతి శిష్యుడు 4 ఏళ్లలో ఏమీ నేర్చుకోకుండా వెనక చేసిన కంబలిలాగానే ఈరోజు అందరూ గురువులు అవుతున్నారు. గురువులు పక్క శిష్యుడు ఆ స్థితికి వచ్చినప్పుడు అది మనకు మంచిది కాదు. పరమయుక్తి గురుడు. గురుడు పనికిరాని మాటలు చెబుతూ ఆచరణశీలహీనతలతోటి అన్నీ లేకుండా ఏయో కళ్ళ మాటలు చెప్పుకుంటూ ఇదేం బోధ అనుకుంటూ కాలము గడిపేటువంటి మనలాంటి విధానంలో ఉన్న విధానాన్ని మనం గుర్తించక, ఇతర వాళ్ళు సలహాలు పాటించక, నీవు పాటిస్తున్న ఇతర వాళ్ళకి సరైన విధానం నేర్పక, నేనే గురువునని తెలుసుకుంటూ తెలుపుకుంటూ అందరికీ బోధ చేస్తూ పనికిరాని విధానంగా ఉండేటువంటి గురుతత్వము సత్యము కాదు. తను చెడ్డది కాక తనను అనుసరించే వాళ్ళని చెడగొడుతూ నాకన్నా తెలిసిన వాళ్ళు లేరు, మీరు ఎక్కడే పోవాల్సిన లేదని ఒక దొడ్డిలాగా కట్టి తాళ వేసుకునే స్థితి గురుతత్వంలో ఎక్కువ ఉన్నది. అక్కడనే మమ్మీస్లాగా కూసుకునే శిష్యులు 100,000 మంది ఉన్నారు. ఆ విషయాన్ని తీసేసుకుంటే మన మీద మోడల్గా నేర్చుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం కూడా వెనకున్న సాంప్రదాయం బ్రహ్మం గారు ఇలాంటి ఫీరోజీలు వాళ్ళలాగానే ఓంశాంతులు ఇలాంటివి పెట్టుకొని మనం కూడా ఆ దొడ్డిలోనే ఉన్నాం. అది ఒక ప్రత్యేక దొడ్డి, ఇది ఒక ప్రత్యేక దొడ్డి. విషయానికి వస్తే అన్ని దొడ్డుల్లోనే ఉన్నాం మనం. కాబట్టి శిష్యుడు గురుడు అనే విధానాన్ని మనం ప్రత్యేకించి తీసుకోవాలి. ఉప్పు చిత్శాంతి గాంచడి యోగి. యోగి లోపల ఉన్నటువంటి చిత్శాంతి ఎలాగ వస్తుంది యోగికి? నిర్మలమైన మనసు ప్రకాశిస్తే వస్తుంది. నీతిపరమైన జ్యోతి లోపలుంటే వస్తుంది. అప్పుడు శాంతి అనంతంగా ఎక్కడ ఆధారం లేకుండా వస్తుంది. ఒక ఫౌంటైన్ లాగా నీ ఆనందాన్ని నిన్ను గుర్తించి పరవశ స్థితిలో ఉండే స్థితిగా ఉండేవాడే, మనసుని తెగేసి నిర్మలమైన ఆత్మ తత్పర స్థితిలో ఉండేవాడే, అచల పరిపూర్ణ స్థితిలో ఉండేవాడే, సర్వాన్ని ప్రేమమయంగా చూస్తూ ఉండేవాడే యోగి. సతిమ్మ మాటలతో ఏచన పంచేంద్రియ సుఖ నీచ వ్యాపారం ముడిగి నిజమును గనక వచా బ్రహ్మము పలక వలదురవేమ అంటాడు. ఆ విధంగా మనం చేసేది అంటే గురుడన పీఠము నెక్కి పరుడన బరుబోధం చేసి బహు మాన్యుడయ్యున్ సిరి విద్యలు ఎందు అయినను పరమార్థము గందలేక వ్యర్థుడే అంటాడు మహాత్ముడు. కాబట్టి ఆ స్థాయిని మనం గుర్తించుకుంటే మనకు వచ్చే విధానం ఏదో గురు శిష్య సాంప్రదాయంలో ఒక గురువు కాడ మనం కొన్నాళ్ళు నేర్చుకున్న తర్వాత అక్కడ అర్థం కాని స్థితి ఉంటే 100కి 100 రూపాయలు ఇంకో గురువు కాడు తీసుకోవడానికి ప్రతి ఒక్కడికి అర్హత ఉన్నది, అవసరం కూడా. కాబట్టి వాళ్ళని తోసేయమని కాదు, అంతవరకు విలువ ఇచ్చుకుంటూ మనం కొత్త మార్గాన్ని తీసుకోవడానికి ప్రతి జీవికి హక్కు ఉన్నది. కాలము విలువైనది, జన్మ సలా పవిత్రమైనది. దానిని మనం గుర్తించకుండా పోతే మనము కూడా అజ్ఞానం అనే అలలలో కొట్టుకొని పోవాల్సిందే. కాబట్టి మతిని వృత్తులు బాపిన మౌని మౌని. నోరు మూసుకొనేది ఉంటున్న దేశమంతా తిరుగుతూ ఉంటాడు, అతనికి జ్ఞానము తెలియదు. మౌనం అంటే బ్రహ్మతత్వరతోటి మనసు కూడా బైక్ కాని రాకుండా ఉండి ఏదన్నా మాట్లాడితే పరబ్రహ్మతత్వమే మాట్లాడే విధానం ఉండి ఆత్మబోధనిచ్చే విధానంలో ఉన్నవాడు మౌని. ఆత్మానుభవము తప్పితే ఏది లేనివాడు మౌని. పలికితే ఆత్మ జ్ఞానము ధర్మము ఏ చెప్పేవాడు మౌని. లేకపోతే ఇతర వాళ్ళంతా ఇమిటేటివ్ బేసిస్ తోటి అనుకరణతోటి చెప్పే మాటలన్నీ మౌనము కాదు. ఏదో 4 రోజులు మౌనంగా ఉంటాను, 4 ఏళ్ళు మౌనంగా ఉంటాను, అది వదిలిన తర్వాత పచ్చి వదరతనముతోటి అసత్యవాదముతోటి పనికిరాని వితండవాదాలు చేసేటువంటి విధము ఎన్నాళ్ళు చేసిన మౌనము పనికిరాని దానికి పనికొస్తుంది. కాబట్టి విషయానికి వస్తే అలాంటివంటి మౌని మౌని తత్వధీరత నేగడి తనువు తనువు. ఈ శరీరము 100కి చాలా విలువైనది. ఆత్మతత్వము ఎరిగి ధైర్యశాలిగా ఆత్మతత్వాన్ని అందరికీ ప్రబల చేస్తూ ధర్మరక్షణ చేస్తూ వాళ్ళ ఆనందాన్ని మన ఆనందముగా ఉన్నటువంటి స్థితిలో శరీరాన్ని పరవశింపజేసేటువంటి తనువే నిజమైన తనువు.
వాసుదేవ శ్రీ ముచుకుంద వరద కృష్ణ ఓం అందరు భోజనం.